శివాయ గురవే నమః. ఓం ఆదిపరాశక్తయే నమః. ఓం శిరిడి సాయి దేవాయ నమః. ఓం వేదమాత్రే నమః. దివ్యాత్మ స్వరూపులారా, శిరిడి సాయినాథుని లీలలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. బాబా యొక్క లీలలు నిత్య నూతనంగా ఉంటాయి. మనం అనుకున్నా అనుకోకపోయినా ఆయన అదృశ్యంగా మన వెనకాలే ఉంటాడు. తోడుగా నీడగా ఎప్పుడు ఆయన సదా. ఉపాసనీ బాబాను బాబావారు ఉన్నపలంగా షిరిడి నుండి ఖరగ్పూర్ దళితవాడకు పంపించాడు. నన్నేమో అమెరికాకు పంపించాడు. ఎందుకు ఉపాసనీ బాబాను దళితవాడకు పంపించాడు, నన్నెందుకు అమెరికా పంపించాడు అన్నప్పుడు విభిన్న భావాలు, విభిన్న పరిశోధనలు ఉంటాయి. ఉపాసనీ బాబా యొక్క స్థిత ప్రజ్ఞత్వం ఏపాటిదో, ఆయన అవధూతగా ఎలా ఉంటాడో, ఏ విధంగా సంచరిస్తాడో. బాబా వెళ్ళమన్నాడు. 3 సంవత్సరాలు ఉన్నాడు ఉపాసనీ బాబా షిరిడిలో. బాబా ఇచ్చిన గడువు 4 సంవత్సరాలు. చాలామంది ఏమనుకున్నారంటే ఉపాసనీ బాబా పారిపోయాడు అనుకున్నారు. పారిపోలేదైనా బాబా, నీకు ఫైనల్ టెస్ట్ పెడుతున్నాను, గో టు ఖరగ్పూర్ అండ్ ఐ విల్ చెక్ యువర్ మైండ్ హౌ యు ఆర్ అని బాబా ఏం చేశాడు, అతన్ని ఖరగ్పూర్ పంపించాడు. పంపించి అక్కడ ఎంతోమంది స్త్రీలు నగ్నంగా అతన్ని కూర్చోబెట్టి స్నానం చేయిస్తున్నా, రకరకాలుగా సేవలు చేస్తున్నా, ఉపాసనీ బాబా తాను సాక్షి స్వరూపంగా ఉండి స్థితప్రజ్ఞుడిగా ఉన్నాడు. కర్మలు చేయకుండా మడిగట్టుకుని కూర్చోవడం కాదు ఆధ్యాత్మిక జీవితం అంటే. యు హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ద యూనివర్స్ అండ్ యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ ద మైండ్ అండ్ యూ హ్యావ్ టు చెక్ హౌ ద మైండ్ ఈజ్. మనసును ఇన్వాల్వ్ చేసి ఆ మనసు ఎట్లా ఉంది సాక్షి స్వరూపంగా చూస్తూ తన మనసును పరిశీలించుకోవాలి. అదే నిజమైన ఆధ్యాత్మిక జీవితం. బాబా కూడా నన్ను అమెరికా పంపించి రకరకాలుగా ఆయన నన్ను పరిశీలించాడు, పరిశోధించాడు. ఈ యొక్క పరిశోధనలో నా బాబా ఏం చూస్తుంటాడు అంటే, అనేక సుఖ భోగాల మధ్య నన్ను మర్చిపోతాడా, గుర్తుపెట్టుకుంటాడా, సాక్షిగా ఉంటాడా, ఉండడా, ఏ విధంగా తాను ఇండియాలో ఉన్నటువంటి భక్తులతో ఎలాంటి సంగత్వంతో బాధపడతాడా, ఏమైనా డిప్రెషన్ గురవుతాడా అని బాబా ఏం చేశాడు, రకరకాలుగా నా మనసును పరిశోధించాడు. గురువు ఏది చేసినా అది అనుగ్రహమే. చాలామంది ఏమనుకుంటారంటే అమెరికా భోగభూమి, ఇండియా యోగ భూమి అనుకుంటారు. కానీ నేను అనుభవంతో, ధ్యానముతో, దివ్య అనుభవ అనుభూతులతో గ్రహించిన సత్యం ఏమిటి అంటే, అమెరికా ఎంతటి భోగ భూమియో అంతకంటే మించిన యోగ భూమి అని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఎందుకు అని అంటే, తెలంగాణ అని, ఆంధ్రప్రదేశ్ అని మనం అడ్డుగోడలు కట్టుకున్నాం. అదేవిధంగా ఒకనాడు అమెరికా, ఇండియా, యూరోప్ అన్ని రాష్ట్రాలు కలిసి ఉన్నాయి. ఒక మహాఖండము అనేక ఖండాలుగా విడిపోయింది. మనం గోడలు కట్టుకున్నాం, వాళ్ళు వేరు, మనం వేరు, వాళ్ళ కథ వేరు, మన కథ వేరు అని రకరకాలుగా మనం జీవనం కొనసాగిస్తూ ఉన్నాం. దాన్నే రకరకాలుగా సంస్కృతి అని వాళ్ళు భావిస్తూ ఉంటారు. అమెరికాలోన నేను గ్రహించిన నిగూఢ సత్యం ఏమిటి అని అంటే, 2007లోనే అమెరికాలో ఏదో ఒక దివ్యమైన పవర్ ఉంది, యోగశక్తి పనిచేస్తుందని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నా. ఎందుకంటే ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊరిలో గతంలో ఏం జరిగిందో, ఏ ఇంట్లో నేనున్నా ఆ ఇంట్లో ఎవరున్నారో,
వాళ్ళు ఎలాంటి దుస్తులు ధరించేవారు, వాళ్ళు ఏ ఉద్యోగాలు చేసేవాళ్ళు, వాళ్ళు ఎలాంటి మనుషులు, ఇవన్నీ నాకు తెలిసేవి. అప్పుడే ఆశ్చర్యపోయినా నేను, ఇండియాలో కలిగిన అనుభవాలు ఎందుకు నాకు ఇక్కడ కలుగుతున్నాయని ఆశ్చర్యపోయాను. కానీ ఈసారి వచ్చినప్పుడు అనేక దివ్య అనుభవాలు, అంటే ఇండియాలో నేను ఉన్నప్పుడు కలిగేటువంటి అనుభవాల కంటే ఇక్కడ విపరీతమైనటువంటి అనుభవాలు కలుగుతూ ఉన్నాయి. బాబా వారు మసీదులో కూర్చున్నప్పుడు ఏ భక్తులు బాబా దగ్గరకు వస్తున్నారో ఆయన ముందే చెప్పేవాడు. ఇప్పుడు అమెరికాలోన బాబా నాకు ఎలాంటి స్థితిని కలిగించాడంటే, ఏ భక్తులు నా దగ్గర రాబోతున్నారో అది ముందుగానే చూపిస్తూ ఉన్నాడు. నేను మీకు ఆ విషయాన్ని చెప్పాను. వర్జీనియా నుంచి అపర్ణ వసుందర అనేటువంటి భక్తులు, వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. వాళ్ళు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నేను అనుకున్నాను వీళ్ళు ఎవరు కొత్త వాళ్ళు ఉన్నారు, పరిచయం లేకుండా నేను ఎలా వెళ్తాను అనుకొని మీ ఫోటోలు పంపించాడు అమ్మా ఒకసారి నేను చూస్తాను, దెన్ ఐ డిసైడ్ టు కమ్ ఐదర్ అని చెప్పాను. కానీ ఏం జరిగింది, వాళ్ళు ఫోటోలు పంపించారు, అవి చూడడం నేను లేట్ అయింది. అదే రోజు రాత్రి అపర్ణ వసుంధర అనేటువంటి ఇద్దరు స్త్రీలను నేను కనులారా చూశాను. వాళ్ళు నా దగ్గర నడవడము, వాళ్ళని చూడడము ఇవన్నీ చూశాను. మార్నింగ్ లేస్తూనే అప్పుడు నేను అడిగాను, ఆ ఫోటోలు వచ్చాయా అన్నాను, వచ్చాయి అని చూపించారు. ఆశ్చర్యం. రాత్రి ఈ ఇద్దరు పర్సన్లు చూశాను, ఆ ఇద్దరు పర్సన్స్ అలాగే ఉన్నారు. ఇది అద్భుతమైన సన్నివేశం. ఇదే విధంగా నిన్న ఫుల్ మూన్ ధ్యానం జరిగింది, అంటే పౌర్ణమి ధ్యానం జరిగింది. ఒక అమెరికన్ కనిపించాడు, బిఫోర్ డేని చెప్పాను, అతను ఇలా ఉన్నాడు, ఇంతలా ఉన్నాడు, ఇంత ఎర్రగా ఉన్నాడు, ఇట్లా ఉన్నాడని చెప్పాను. ఆ పర్సన్ నిన్న ధ్యానానికి వచ్చాడు. నేను ఆశ్చర్యపోయినాను, అంటే ఇండియాలో ఉన్నప్పుడు నేను పొందిన అనుభవాల కంటే అమెరికాలో నేను పొందిన అనుభవాలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఎందుకున్నాయని అంటే, ఇక్కడ మనుషులు తక్కువ, అపారంగా పొల్యూషన్ లేకుండా ఉంటుంది, ఎక్కువ గ్రీనరీ ఉంటుంది, అనేక చెట్లు ఉంటాయి, అనేక జలపాతాలు ఉంటాయి, అనేక సముద్రాలు ఉంటాయి ఇక్కడ. దీనివల్ల ఏం జరుగుతుందంటే విశ్వశక్తి అక్కడ చాలా ఎక్కువగా ఉంది. అందువలన నేను ఏ పార్క్కి వెళ్ళినా, ఏ బీచ్కి వెళ్ళినా, అక్కడ గమనించింది ఏమిటి అని అంటే, అసలు ప్రయత్నము లేకుండానే కళ్ళు మూతలు పడతా ఉన్నాయి. ఏ పార్కులో కూర్చున్నా నాకు తెలియకుండానే కళ్ళు మొదలు పడుతుంటాయి. ఏమిటిది కారణం అని అంటే, అక్కడ విశ్వశక్తి అంత అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఇండియా అయినా అమెరికా అయినా మనం ఏం తెలుసుకోవాలి అంటే, సర్వాన్ని పరమశివుడు పరివ్యాప్తమై ఉన్నాడు, అడ్డుకొనలు తీసేయాలి. అమెరికన్ బ్రహ్మమే, ఇండియన్ బ్రహ్మమే, యూరోపియన్ బ్రహ్మమే, అందరూ బ్రహ్మమే, నువ్వు కూడా బ్రహ్మమే. ఈ రకంగా అమెరికాలోన కొనసాగుతూ ఉన్నది. చాలామంది భక్తులు ఏం చేయాలంటే, గురువు ఉన్నప్పుడు వాళ్ళు ఒకలా ఉండడం, గురువు లేనప్పుడు మరొకలా ఉండడం కాదు. గురువు ఉన్నా లేకపోయినా, మీ దగ్గర ఉన్నా దూరం ఉన్నా, మీరు సాధన చేయాలి. రమణానంద అంటే ఏమిటిది, ఒక దేహము కాదు. సాయిబాబా అంటే ఏమిటిది, ఒక దేహం కాదు. రమణానంద అంటే పరబ్రహ్మం, రమణానంద అంటే సాక్షి స్వరూపం. రమణానంద ఎక్కడున్నాడు, మీ హృదయంలోనే ఉన్నాడు. అందుకే మీకు నేను చెప్పాను, ఏదైతే మీరు చూస్తున్నారో అది నా సత్య స్వరూపం కాదు, సాకార స్వరూపము కాదు. అందుకే బాబా కూడా ఏమన్నాడు శరణానందతో, ఇంకా బాబా వెళ్ళిపోతారేమో అని ఏడుస్తుంటే, ఒరే నువ్వు ఎందుకురా ఏడుస్తున్నావు, నువ్వు నా తొడుగు చూస్తూ ఉన్నావు, నా యొక్క భ్రాంతి స్వరూపాన్ని చూస్తూ ఉన్నావు, నువ్వు నా డూబును చూస్తూ ఉన్నావు, అందుకే ఏడుస్తూ ఉన్నావు, నేనంటే ఏమిటిది పరబ్రహ్మాన్ని అన్నాడు. కాబట్టి మీరు మీ హృదయంలో ఉన్నటువంటి ఆ పరమశివుడిని ధ్యానించాలి. ఆ పరమశివుడే సాయిబాబా, ఆ పరమశివుడే రమణానంద. సాయిబాబాకు రమణానందకు పరమశివునికి డిఫరెన్స్ లేదు. ఎందుకు అని అంటే, ఒకే సత్యస్వరూపము అనేక రూపాల్లో మీకు కనబడుతూ ఉంటుంది.
ఇకపోతే చాలా మంది ఊరికే ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, ఇంక ఎప్పుడు వస్తాడో స్వామి అని చూస్తూ ఉన్నారు. ఈ విధంగా చేయరాదు. ఎందుకని అంటే నా జీవితం నా చేతుల్లో లేదు, బాబా చేతుల్లో ఉంది. ఆయన ఏ విధంగా ఆడిస్తే నేను ఆ విధంగా ఆడతాను. నా ఆటలకు ఆయనే సూత్రధారి, ఆయనే డైరెక్టర్. నేను ఇష్టం వచ్చినట్లు ఆడను, ఇష్టం వచ్చినట్లు పాడను. నేను ఆడాలన్నా పాడాలన్నా డైరెక్టర్ చెప్పాలి. కాబట్టి మీరు గురువు ఏ విధంగా ఉన్నాడో మీరు కూడా ఆ విధంగా ఉండాలి. నేను అమెరికాలో చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నాను. మీరు కూడా ఏం చేయాలి? చక్కగా ధ్యానం చేయాలి. ప్రశాంతంగా నేను ఉన్నాను, మీరు ప్రశాంతంగా ఉండాలి. 9 సంవత్సరాల తర్వాత నేను అమెరికాకు వచ్చాను. నేను ఏనాడు రెస్ట్ తీసుకోలేదు. నేను తీసుకున్న రెస్ట్ కేవలం కొన్ని గంటలే, రోజులు కాదు. నిరంతరం గురుసేవ, గురుసేవ, శివసేవ. కాబట్టి మీరు గురువు ఏ విధంగా ఉంటే మీరు ఆ విధంగా అడుగులు పడుతూ ఉండాలి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, పరితపిస్తున్నారు, ఇంకా రావాలి, ఇంకా రావాలని భావం నిలబడి ప్రార్థనలు చేస్తున్నారు. ఇటువంటి పనులు చేయరాదు. ఎందుకంటే ఒక కార్యం ఉంటుంది, ఆ కార్యాన్ని పూర్తి చేయాలి. బాబా నాతో చెప్పడం జరిగింది, ఇక నువ్వు ఇండియన్స్కి ఎంత చేశావో చేసావో అంత తీసావు. ఎన్ని సంవత్సరాలు నిష్కామంగా నిస్వార్థంగా చేసావో అంత చేసావు, సంతోషం. ఇక నీవు విదేశీయులకు చేయవలసింది ఎంతో ఉంది అని బాబా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నన్ను అమెరికాలో పెట్టడం జరిగింది. ఆయన కృప వల్లనే శక్తిపాత్ యోగి ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటరు 2 రోజుల కిందటనే ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అఫీషియల్గా రిజిస్ట్రేషన్ అయ్యింది, బ్యాంక్ అకౌంట్ నెంబర్ వచ్చింది. ఇంకా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ఇక్కడ చేసుకోవచ్చు. ఇంకా నేను కూడా ఎన్నిసార్లు అమెరికాకు రావచ్చు పోవచ్చు, విజిటింగ్ వీసా మీద కాకుండా ఆర్గనైజేషన్ వర్క్ మీద నేను ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. అటువంటి ఫెసిలిటీ నాకు ఉంటుంది. నిన్న కూడా ఫుల్ మూన్ ధ్యానం జరిగింది. చాలామంది అమెరికన్స్ వచ్చారు, వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. మేము ఎంతోమంది గురువులను చూసాం, ఎంతోమంది యోగులను చూసాం. జస్ట్ 10-15 నిమిషాల్లో నా కూర్చోబెట్టి ఈ విధంగా ట్రాన్స్లోకి పంపించి ఆత్మానందాన్ని చవి చూపించి భగవంతుని యొక్క చమత్కారం అంటే ఏమిటో మీరు చూపిస్తున్నారు అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. మరి వాళ్ళు ఆశ్చర్యపోయినా ఆనందించినా ఆ క్రెడిట్ అంతా ఎవరిది? షిరిడి సాయినాథుడిది. చూడండి, నా వెనకాలే ఉన్నాడైనా. నేను ఇలా ఉన్నాను, ఇది ఏదో కావలసిగా పెట్టలేదు. చూడండి, ఇది కూడా యాదృచ్ఛికంగా వచ్చింది. అందుకని కొద్దిగా పక్కకు తిరిగాను. అంటే ఆయన నాకు తోడుగా నీడగా ఉన్నాడు, నాకే కాదు మీకు కూడా ఉన్నాడు. కాబట్టి మీరు చక్కగా ధ్యానం చేసుకోండి, చక్కగా సాక్షి స్వరూపంగా ఉండండి, వీళ్ళంత మౌనం పాటించండి, దృఢమైన గురుభక్తిని కలిగి ఉండాలి. చిల్లర భక్తి కలిగి ఉంటే మామిడి పూతలాగా రాలిపోతారు, నటిస్తే అడ్రస్ లేకుండా పోతారు, స్వార్థంతో అహంకారంతో బిహేవ్ చేస్తే పత్తా లేకుండా పోతారు. ఇది అనివార్యం. కాబట్టి మీరు మీరుగా ఉండాలి, సంసారంలోనే ఉండాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి, బడాయి పడకూడదు. చక్కగా మన సాధన మనం చేస్తూ గుప్తంగా మనం ఉండాలి. చూడండి, అమెరికాలో నేను ఉన్నప్పుడు ఎటువంటి అనుభవాలు నేను చూశాను అంటే, ఒకరోజు నేను ఫ్లోరిడాలో ఒక చెట్టు కింద పడుకున్నాను. చల్లని వాతావరణం, అప్పుడే భోజనం చేశాను, బాగా అలసిపోయి ఉన్నాను తిరిగి. సరే అలా పడుకున్నాను. కాసేపటికి ఒక భయంకరమైన మనోవేదన. అది ఎంతటి మనోవేదన అంటే చాలా బాధపడుతూ ఉన్నారు, దాన్ని మొయ్యడం నా వల్ల కాలేదు. అప్పుడు నేను కాసేపు ధ్యానంలో కూర్చున్నా, అది కొంత తగ్గింది. ఇక మరొక ఊర్లోన నేను మనసు మీదనే కాళ్ళు కొట్టుకుంటూ ఉన్నాను. గురుదేవా, గురుదేవా, ఎప్పుడు వస్తావు గురుదేవా అని ఎవరు బాధపడుతున్నారు. ఆ వైబ్రేషన్లు నాకు వచ్చినాయి. గుండె నొప్పి వచ్చిన వానికి ఎట్లయితే స్పార్క్స్ వస్తాయో అట్లా నాకు స్పార్క్స్ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి.
ఇవన్నీ జరిగిన తర్వాతనే నాకు అనిపించింది సరే గురు పౌర్ణకైనా వెళ్ళి వీళ్ళని చూడాలి, ఎందుకంటే వీళ్ళు చాలా ప్రేమతో ఉన్నారు, పరితాపంతో ఉన్నారు అని నేను అర్థం చేసుకున్నాను. అందుకే మీకు గురు పౌర్ణమి ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. వాస్తవంగా నా షెడ్యూల్లోన సెప్టెంబర్ 30 వరకు నేను అమెరికాలో ఉండాలి, ఆ విధంగా నేను ప్లాన్ చేసుకున్నాను. కానీ మీ యొక్క పరితాపం, మీ యొక్క ప్రేమ, మీ యొక్క విరహము, మీ యొక్క ఎడబాటు ఇవన్నీ నాకు అర్థమైనాయి కాబట్టి ఇప్పుడు గురు పౌర్ణమికి వస్తున్నాను. కాబట్టి అందరూ కూడా చక్కగా ధ్యానం చేసుకోండి. ఎక్కువగా మీరు సాకారం మీద కాకుండా నిరాకారం మీద మనసు పెట్టాలి. ప్రేమ జ్వాల వెలుగుతూ ఉంటుంది, అది తప్పు లేదు, కానీ ఆ ప్రేమ జ్వాలను మీరు సాకారం మీద పెడితే మీకు వేదన కలుగుతుంది. నిరాకారం మీద పెట్టాలి. ఎప్పుడైతే మీరు నిరాకారం మీద పెడతారో అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు, నాకు దగ్గర అవుతారు. ఇది కేవలం నా విషయంలోనే కాదు, ఎవరి విషయంలోనైనా ఇదే జరుగుతుంది. మీరాబాయి శ్రీకృష్ణుని ఎంతగా ప్రేమించింది, ఇంక ప్రపంచంలో ఎవరు అంతగా ప్రేమించలేరు, అంతగా త్యాగం చేయలేరు, అంతగా ఎడబాటును పొందలేరు, అంత నిస్వార్థంగా ఎవరు ఇంకా సేవించలేరు. మీరాబాయి అంటే మీరాబాయి. అటువంటి మీరాబాయి కూడా శ్రీకృష్ణుడు ఏమన్నాడు, మీరా నీవు నాలో కలిసి నన్ను చూడాలి అని అంటే, నాలో రమించాలనుకుంటే నీవు రైదాసను ఆశ్రయించి సేవ చేయి, ధ్యానము చేయి, సమాధి పొందు, అప్పుడు నీవు నేను కలుసుకుంటాం. అంతేగాని నీవు సాకారంగా నన్ను కలుసుకోలేవు, ఎందుకంటే నేను నిరాకార స్వరూపుడిని, నీ హృదయంలోనే ఉన్నాను. నువ్వు అర్థం చేసుకోకుండా ఊరికే పాటలు పాడుతూ టైం వేస్ట్ చేస్తున్నావు. డోంట్ వేస్ట్ యువర్ టైం, గో టు ద ఫీట్ ఆఫ్ గురు, డూ మెడిటేషన్, గో టు సమాధి, దెన్ సీ హౌ ఐ యామ్ అని శ్రీకృష్ణుడు చెప్పడము జరిగింది. చూసారా బావ్య కళ్యాణాలు ఏ విధంగా ఉంటాయో, మీరు ఈ విధంగా అనుకున్నారా? ఇప్పుడు నేను అమెరికాలో కూడా ఏ విధంగా అయితే మీకు ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నానో, అమెరికాలో ఉండి కూడా నేను ఈ విధంగానే క్లాసులు చెప్తా ఉన్నాను. ఎందుకు అని అంటే, ఎక్కడో కాలిఫోర్నియా ఉంటుంది, ఎక్కడో బోస్టన్ ఉంటుంది, ఎక్కడో న్యూయార్క్ ఉంటుంది, ఎక్కడో ఆరిజోనా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా నేను చెప్పడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, వాళ్ళంతా కూడా మీరు ఏ విధంగా విని ఆనందిస్తున్నారో వాళ్ళు ఆ విధంగా ఆనందిస్తున్నారు. ఈ రకంగా మీకు కూడా కొన్ని క్లాసులు ఉంటాయి, మీరు కూడా చక్కగా ఆనందిస్తారు. నిన్న ఫుల్ మూన్ ధ్యానం జరిగింది, బాబా దర్శనం కూడా నాకు అయ్యింది, బాబా అందరిని చూస్తున్నాడు, తర్వాత మెసేజ్ కూడా నేను రాసి పంపడం జరిగింది. లాస్ట్ టైం నేను మీకు సభాముఖంగా చెప్పాను, ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఎవరైనా ఏదైనా పెట్టినప్పుడు మీరు స్పందించవద్దు, ఆన్సర్ ఇవ్వద్దు అన్నాను. కానీ అమెరికాకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మీ స్వేచ్ఛను కూడా నేను భంగం చేయరాదు, ఇది ఒక మాయతో కూడినటువంటి లోకం కాబట్టి ఎవరు ఏ విధంగా చెడు ప్రచారం చేయాలని ప్రయత్నించినా, ఎవరు డిఫేమ్ చేయాలని ప్రయత్నించినా, ఇక మీరు ఈ విధంగా ఉండకండి అని నేను చెప్పడం లేదు. మీరు మీరుగా స్వేచ్ఛగా ఉండండి, మీకు తోచిన విధంగా ఆన్సర్ ఇవ్వండి, గుణపాఠం చెప్పండి, బుద్ధి చెప్పండి, ఇక నేను మీకు అడ్డుకట్ట కట్టడం లేదు. కాబట్టి మీకు తోచిన విధంగా, మీకు నచ్చిన విధంగా వాళ్ళకు మీరు సమాధానం చెప్పండి. ఎందుకంటే వీరుణ్ణి వీరత్వంతోనే జయించాలి, కానీ ఆ వీరత్వం ఉంటే కదా జయించడానికి, జ్ఞానం లేదు, శక్తి లేదు, ఏం చేస్తున్నారు, కుయుక్తులు, కపటము ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఎవరు ఏది చేసినా అంత అనుగ్రహమే. ఈ రకంగా నేను అమెరికాలో ఉన్నానని ప్రపంచం అంతా చాటి చెప్పారు. రమణానంద ఇండియాలో లేడు, అమెరికాలో ఉన్నాడని అందరూ చాటి చెప్పారు. అది కూడా మంచిదే. అమెరికాకు వచ్చిన తర్వాత నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా, జ్ఞానము ద్వారా, వాళ్ళ ఆర్గనైజేషన్ సిస్టమ్ ద్వారా, వాళ్ళ కల్చర్ ద్వారా. చాలామంది ఏమనుకుంటారంటే, ఒక చెడు ప్రచారం జరిగింది, అన్ని చెడు ప్రచారాలు లోకంలో, అమెరికాలో ఏముండవు, కట్టుబాట్లు ఉండవు, చాలా వాళ్ళు ఫ్రీగా ఉంటారు, వాళ్ళకి ఎలాంటి నియమాలు ఉండవు అనుకుంటారు. అదంతా కూడా అమెరికాను చూడకుండగా, అమెరికా సంస్కృతిని కండ్లారగా
చూడకుండగా చెప్పేటువంటి మాటలు, చేసే విమర్శలు. అమెరికాను చూసి చాలా మంది ఇండియన్స్ నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇండియా ఇండియానే, అమెరికా అమెరికానే, కానీ అమెరికాలోని సంస్కృతిని, వాళ్ళ యొక్క పద్ధతిని, వాళ్ళు ఏ విధంగా జీవనశైలి చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎంత నిజాయితీగా ఉంటారు, వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉన్నది అని చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అందుకే స్వామి రామతీర్థ అన్నాడు, ఇండియన్స్ కంటే కూడా అమెరికన్స్ ఆధ్యాత్మిక జీవితాన్ని వాళ్ళు 100కి 100 పాలు ఆచరిస్తున్నారు అన్నాడు. చాలామంది దీన్ని విమర్శించారు, ఒక ఇండియన్గా ఉండి అమెరికాని పొగుడుతున్నాడు ఏమిటి అని. ఇక్కడ ఇండియనా అమెరికా అన్నది ముఖ్యం కాదు, ఉన్నత భావాలు, ఉన్నత గుణాలు, ఒక హై డెవలప్మెంట్ నేచర్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఒక ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉండాలి అన్నది అమెరికాలో చూసి తెలుసుకున్నా నేను. అంటే వాళ్ళు ఎంత పటిష్టంగా ఉంటారు, ఎంత జాగ్రత్తగా ఉంటారు, ఎంత మాట మీద నిలబడతారు, ఎంత టైం మెయింటైన్ చేస్తారు, ఎంత డిసిప్లిన్గా ఉంటారు, ఎంత సభ్యతతో ఉంటారు. అది సభ్యత ఇంపార్టెంట్, ప్రైవసీ ఇంపార్టెంట్, ఇంటర్ఫీరెన్స్ ఉండదు, మాట అంటే మాట, టైం అంటే టైం, వర్క్ అంటే వర్క్. కాబట్టి వంచన, మోసము, కపటము, కొయ్యుక్తులు అనేవి అమెరికాలో లేవు. ఈ రకంగా చాలా విషయాలు నేను గ్రహించాను. ఇక ఇండియాలో కూడా నేను వచ్చిన తర్వాత ఈ విధంగా ఉండదు. గతంలో నన్ను ఏ విధంగా మీరు చూశారో, ఎంత దగ్గరగా చూశారో, ఎంత చనువుగా ఉన్నారో, ఇంకటువంటివి ఉండవు. అంటే ఒక అమెరికన్ పద్ధతి అక్కడ స్టార్ట్ అవుతుంది, కార్యక్రమాల విషయంలో కానీ, దర్శనం విషయంలో కానీ, ధ్యానం విషయంలో కానీ, ప్రచారం విషయంలో కానీ, రకరకాలుగా డిజైన్ చేయడం జరుగుతుంది ఉన్నతంగా. ఈ రకంగా మనిషి ప్రతి క్షణం నేర్చుకుంటూ ఉండాలి. బావిలోని కప్పలాగా ఉంటే దానికి ఎవడేం చేయలేడు. ప్రతి నిమిషం నేర్చుకుంటూ ఉండాలి, ముందుకు పోతూ ఉండాలి, ఉన్నతంగా ఉండాలి. ఈ రకంగా మీరు చాలా విషయాలు ఈరోజు తెలుసుకున్నారు. ఆత్మ సాక్షాత్కారము అని అంటే అహంకారము లేకుండా ఉండడం, సంగత్వము లేకుండా ఉండడం, మోహము లేకుండా ఉండడం. అహంకారాన్ని చూపిస్తూ, మోహాన్ని చూపిస్తూ, వ్యామోహాన్ని చూపిస్తూ ఇంకా అది ఏం ఆధ్యాత్మిక జీవితం? పంచకట్టుకున్నా ఒకే విధంగా ఉండాలి, షార్ట్ వేసుకున్నా ఒకే విధంగా ఉండాలి, దిగంబరంగా ఉన్నా ఒకే విధంగా ఉండాలి. నేను సాంప్రదాయ దుస్తుల్లో ఉన్నాను బడాయిపడడం కాదు, ఆ బడాయిపడడం కూడా అహంకారమే. నువ్వు ఆ విధంగా వేషం వేయడం కూడా అహంకారమే. ఎందుకు? అవన్నీ అహంకారపు చేష్టలు. నువ్వు ఏ డ్రెస్ వేసినా వేసుకున్నా నీవు నీవుగా ఉండాలి. ఇదే ఆధ్యాత్మిక జీవితము. సంసారంలోనే ఉంటూ నిస్సంగిగా ఉండాల. మనమంతా ఎవరం? సన్యాసులం కాదు, సంసారులం. మనకి ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు. కాషాయం కప్పుకున్న వాడు ఒకటే డ్రెస్సు, సన్యాసికి ఒకటే డ్రెస్సు. దెర్ ఇస్ నో అదర్ సెకండ్ కలర్, దెర్ ఇస్ నో అదర్ సెకండ్ డ్రెస్. కానీ మనం సన్యాసులం కాదు, సంసారులం, రాజయోగులము. మనము ఎట్లా ఉన్నా, ఏ బట్టలు వేసుకున్నా మనం మనంగా ఉండాలి. కాబట్టి సంసారంలోనే ఉంటూ నిస్సంగిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సంసారాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. గురుభక్తి గురుభక్తి అని మీరు గురువు చెడ్డ పేరు తెచ్చే విధంగా బిహేవ్ చేయకూడదు. మీరు మీరుగా ఉండాలి, చక్కగా మీరు సాధన చేయాలి. నేను మీకు చెప్పాను, విజయదశమికి భవానీని ఏకాధిపతిని చేస్తాను అన్నాను. దానికి శ్రీకారం బాబా ముందే మంచి పోగా మీకు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇక నా యొక్క ప్రచారము ఇండియాలో ఉంటుంది, అమెరికాలో ఉంటుంది. ఇంకా నేను అమెరికా నుండి వచ్చిన తర్వాత ఇక్కడే ఉంటానని ఎవరు అనుకోకండి. మళ్ళీ అమెరికాకి వెళ్తాను, మళ్ళీ అక్కడ కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మళ్ళీ ఇండియాకి వస్తాను. ఇట్లా 50% ఇండియా, 50% అమెరికా ప్రచారం ఉంటుంది. మీరు దాన్ని అర్థం చేసుకొని చక్కగా మీరు సాధనలో ఉండాలి. ఎక్కడ ఉన్నా మీరు బాగా తెలుసుకోవాలి. మీరు నాకు దగ్గర ఉన్నారా దూరంగా ఉన్నారా ఇంపార్టెంట్ కాదు. నేను ఎప్పుడైతే కండ్లు మూసి ధ్యానం చేసి సమాధిలోకి వెళ్ళిపోతానో నా శిష్యులు అనేబడేవారు
నన్ను నమ్ముకున్న వాళ్ళకు ఇమ్మీడియట్ గా వైబ్రేషన్స్ పాస్ అయిపోతాయి. చూసారా, నేను దగ్గరగా ఉండి మీకు వైబ్రేషన్స్ లేకుండా ఉండడం మంచిదా, దూరంగా ఉండి మీకు మంచి వైబ్రేషన్ రావడం మంచిదా? దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా మీరు ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించాలి. ఎంతకాలం ఉంటుంది దగ్గరగా? ఎవరు ఎంతకాలం ఉంటారు ఈ లోకంలోన? అందరం పోయేవాళ్ళమే, కావదే ముందు వెనక. కాబట్టి చక్కగా మీరు ధ్యానం చేయాలి, అప్పుడే మీకు అన్నీ ఇవన్నీ కలుగుతాయి. నేను ఎంత సాధన చేస్తానో, నేను ఎంత ధ్యానంలో ఉంటానో మీకు అంత మంచి జరుగుతుంది. నేను ఎప్పుడైతే సాధనలో ఉంటానో మీకు కూడా అనుకోకుండా ధ్యానం చేయాలన్నటువంటి ఆలోచన వస్తుంది. ఎందుకు వస్తుంది అది అని అంటే, దట్ ఈస్ కాల్డ్ వైబ్రేషన్ ఎఫెక్ట్. కాబట్టి ఈ రకంగా అందరూ చక్కగా ధ్యానము చేయండి. ఈ రకంగా మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చారు, చాలా సంతోషం. భవాని సందేశం విన్నారు, ఈ రకంగా మీరు ఆత్మసాక్షాత్కార సుజ్ఞానాన్ని మీరు పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఇంకా అమెరికాలో మాకు స్టార్ట్ కాబోతూ ఉన్నది. చూసారా జీవిత విచిత్రం. మీరంతా హాయిగా మెసేజ్ విన్నారు, ధ్యానం చేశారు, పాటలు విన్నారు, భోజనం చేశారు, రిలాక్స్ అయ్యారు, నిలబోతున్నారు. ఇప్పుడు ఇంకా మా కార్యక్రమం మొదలవుతుంది. ఈ రకంగా కార్యక్రమం మీరు చక్కగా చేసుకున్నారు. అందరూ కూడా అభిషేకాలు చేసుకొని, పరమశివుని దర్శనం చేసుకొని, బాబా దర్శనం చేసుకొని, అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళిరండి బాబు. చక్కని మీ అనుభవాలు కూడా చెప్పండి. భక్తులందరూ కూడా 23వ ఆత్మ సాక్షాత్కార దివ్యాశిస్సులు, శుభాశిస్సులు.